హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు సో మనము న్యూ నైన్త్ క్లాస్ హిందీ టెక్స్ట్ బుక్ లో లెసన్స్ అనేవి డిస్కస్ చేసుకుంటున్నాం కదా అందులో మనము సెకండ్ లెసన్ బచేంద్రి పాల్ గారు రాసినటువంటి ఎవరెస్ట్ లెసన్ గురించి మనము ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము మేరీ శిఖర్ యాత్ర ఎవరెస్ట్ సో ఇందులో బచేంద్రి పాల్ ఎలా ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాలి అని నిర్ణయించుకున్నారు ఆవిడ జర్నీ అనేది ఏ విధంగా స్టార్ట్ అయ్యింది అనే దాని గురించి మనం ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాము అలాగే పాల్ గారి బాల్యం గురించి ఆవిడ జీవన జీవిత విధానం గురించి సో ఎలా చిన్నప్పుడు కష్టాలు ఎదుర్కొన్నారు స్టడీస్ ఎంతవరకు కొనసాగించారు ఇదంతా కూడా మనం ఇందులో చెప్పుకున్నాం అనమాట సో అయితే వాళ్ళు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాలి అని చెప్పేసి వాళ్ళ టీం ఎలా స్టార్ట్ అయ్యింది వాళ్ళు స్టార్టింగ్లో ఏ కష్టాలు ఎదుర్కొన్నారు ఎలాంటి పరిస్థితులు ఎలాంటి సిచ్యువేషన్స్ అనేవి ఫేస్ చేశారు అనే దాని గురించి మనం డిస్కస్ చేసాం కదా సో అందులో మనము చివరగా ఎక్కడ దాకా చెప్పుకున్నాము అంటే సో కొంతమంది పర్వతారోహకులు చాలా మంది ఇలా చనిపోయారు ఒక పన్నెండు మంది దాకా దర్జన్ ఏక్ దర్జన్ అంటే ట్వెల్వ్ మెంబర్స్ అనమాట ట్వెల్వ్ మెంబర్స్ దాకా పర్వతారోహకులు అలాగే కొంతమంది కూలీలు శర్పా కూలీలు కూడా ఈ మంచు విరిగి పడడం వల్ల ఆ చీలికలు పగుళ్ళు ఏర్పడడం వల్ల దాని వల్ల చనిపోయారు అని చెప్పి కూడా వాళ్ళకి న్యూస్ వచ్చింది అలాగే వాళ్ళు బేస్ వన్ క్యాంప్ దగ్గరికి వెళ్ళేసరికి బేస్ క్యాంప్ వన్ దగ్గరికి వెళ్ళేసరికి ఒక కూలీ చనిపోయాడు అలాగే ఒక కిచెన్ హెల్పర్స్ కూడా చనిపోయాడు ఇవన్నీ విని వీళ్ళు కొంచెం డిప్రెస్ అయ్యారనమాట సో అంతవరకు మనం డిస్కస్ చేసుకున్నాము సో చూడండి दूसरे दिन नए आने वाले अपने अधिकांश सामान को हम हिमपात के आधे रास्ते तक ले गए डॉक्टर मीनू मेहता ने हमें अल्यूमिनियम की सीढ़ियों से अस्थायी पुलों का बनाना लट्टों और रस्सियों का उपयोग बर्फ की आड़ी तिरछी दीवारों पर रस्सियों को बांधना और हमारे अग्रिम दल के अभियांत्रिकी कार्यों के बारे में हमें विस्तृत जानकारी दी సో ఫస్ట్ డే అలా గడిచిపోయింది కదా సో నెక్స్ట్ డే రెండో రోజు వీళ్ళు ఏం చేశారట సో వాళ్ళ ఎక్స్ట్రా సామాన్ ఏదైతే ఉంటుందో కొత్తగా సెకండ్ డే వచ్చినటువంటి ఆ ఎక్స్ట్రా సామాన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆ మంచులోనే వీళ్ళు సగం దారి వరకు తీసుకెళ్లారట డాక్టర్ మీను మెహతా సో ఆయన ఏం చేశారు వీళ్ళకి అల్యూమినియం తో తయారు చేసినటువంటి నిచ్చెనలు అల్యూమినియం లాడర్స్ ఉంటాయి కదా సో వాటితో ఎలా టెంపరీగా బ్రిడ్జెస్ ఏర్పాటు చేసుకోవాలి పులోంకా బనానా అంటే బ్రిడ్జెస్ ఎలా ఏర్పాటు చేసుకోవాలి ఆ నిచ్చెనల్ని ఎలా వాడాలి నెక్స్ట్ అదేవిధంగా వాలుగా ఉన్న మంచు గోడలపై తాళ్ళు ఎలా వేయాలి సో అలాగే అడ్వాన్స్ టీమ్ వాళ్ళ వర్క్స్ గురించి సో దీని దీని గురించి అంతా కూడా వివరంగా వీళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట తాళ్ళు ఎలా కట్టుకోవాలి సో ఎలా మొత్తం అరేంజ్ చేసుకోవాలి ఎక్కేటప్పుడు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి सो इवन आज डिस्कसन वील के एक्सप्लेन चपार तीसरा दिन थर्ड डे अन्ट तीसरा दिन हिमपात से कैंप ए, एक, तक सामान ढोकर चढ़ाई का अभ्यास करने के लिए निश्चित था रीता गोम्बू तथा मैं साथ साथ चढ़ रहे थे हमारे पास एक वॉकी टाकी था जिससे हम अपने हर कदम की जानकारी बेस कैंप पर दे रहे थे कर्नल खुल्लर उस समय खुश हुए जब हमने उन्हें अपने पहुंचने की सूचना दी क्योंकि कैंप एक पर पहुंचने वाली केवल हम दो ही महिलाएं थी सो चूडी थर्ड डे गुरी चुप्त इकड़ा थर्ड डेट सो ये वेस्काली अलागे कैंप वन బేస్ క్యాంప్ వన్ దాకా సామాన్లని మనం ఎలా తీసుకెళ్ళాలి ఎలా మోసుకెళ్ళాలి ఆ మంచులో కూడా అనేది వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు అని చెప్పి డిసైడ్ అయ్యారనమాట థర్డ్ డే రీతా గోంబు తే సాత్ సాత్ చడ్రహేథే సో బచేంద్రి పాల్ తో పాటుగా ఇక్కడ రీతా గోబు కూడా ఉన్నారనమాట వాళ్ళిద్దరూ కలిసి ప్రాక్టీస్ చేస్తున్నారు ఎక్కుతూ ఉన్నారు వీళ్ళ దగ్గర ఇంకా ఏముందట ఒక వాకీ టాకీ ఉందనమాట దాని ద్వారా సో వీళ్ళ ప్రతి మూమెంట్ అనేది వాళ్ళకి అంటే బేస్ క్యాంప్ దాకా వీళ్ళు మెసేజ్ పాస్ చేయడానికి ఆ వాకీ టాకీ యూజ్ చేసేవాళ్ళట నెక్స్ట్ అలా వీళ్ళు వాళ్ళ టీం లీడర్ ఎవరైతే ఉన్నారో కర్నల్ ఖుల్లర్ సో ఆయనకి మెసేజ్ పంపిస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు అంటే మేము ఇక్కడ దాకా రీచ్ అయ్యాము ఇది పొజిషన్ ఇలా ఉంది ఇక్కడ అనేసి వీళ్ళు మెసేజ్ పాస్ చేస్తారు సో వీళ్ళు ఆయన చాలా సంతోషించారట ఎందుకు అంటే సో బేస్ క్యాంప్ వన్ దాకా వెళ్ళిన వాళ్ళల్లో వీళ్ళిద్దరే మహిళలు అనమాట సో కాబట్టి ఆయన చాలా సంతోషించారు అంగ్ లోప్ సాంగ్ గగన్ బిస్సా అంతత సౌత్ కోల్ పహ గే ఔర్ ఉప్రెల్ కో సాత్ హజార్ నౌ సో మీటర్ పర ఉ ప్రగతి థీ సో చూడండి ఇంకేం చెప్తున్నారు పాల్ గారు అంగోర్జీ లోప్సాంగ్ అలాగే గగన్ బిస్సా వీళ్ళు ఏప్రిల్ ట్వంటీ కన్నల్ దగ్గరికి వెళ్ళిపోయారట వెళ్ళేసి నైన్ హండ్రెడ్ మీటర్స్ దగ్గర వాళ్ళు టెంట్ ఏర్పాటు చేసుకున్నారు సో ఇది ఒక రకమైనటువంటి ఇంప్రూవ్మెంట్ అని చెప్పుకోవచ్చు అనమాట అంటే కొంత దూరం వెళ్లారు వాళ్ళు జబ్ ఏప్రిల్ మే మై బేస్ క్యాంప్ మే జింగ్ సబ్సే ఛోటీ సుపుత్రి డెకీ కేస్ ఆయే उन्होंने इस बात पर विशेष महत्व दिया कि दल के प्रत्येक सदस्य और प्रत्येक शेरपा कूली से बातचीत की जाए जब मेरी बारी आई मैंने अपना परिचय यह कहकर दिया कि मैं बिल्कुल ही नौसिखिया हूं हूँ और एवरेस्ट मेरा पहला अभियान है तेंजिंग हसे और मुझसे कहा कि एवरेस्ट उनके लिए भी पहला अभियान है लेकिन यह भी स्पष्ट किया कि शिखर पर पहुंचने से पहले उन्हें सात बार एवरेस्ट पर जाना पड़ा था। फिर अपना हाथ मेरे कंधे पर रखते हुए उन्होंने कहा तुम एक पक्की पर्वतीय लड़की लगती हो तुम्हें तो शिखर पर पहले ही प्रयास में पहुंच जाना चाहिए so, పాల్ గారు ఏం చెప్తున్నారు సో ఏప్రిల్లో నేను బేస్ క్యాంప్లో ఉన్నప్పుడు టెన్జింగ్ ఆయన తన చిన్న కూతురు డెక్కీని తీసుకొచ్చారు మమ్మల్ని చూడ్డానికి సో వచ్చి మా టీంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో మాట్లాడారు ప్రతి ఒక్క షేర్ప కూలీతో మాట్లాడారు అలాగే మా అందరితో కూడా మాట్లాడారు ఒక్కొక్కరుగా అందరితో మాట్లాడారు సో ఆయన నా దగ్గరికి వచ్చినప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు నన్ను నేను నేను పరిచయం చేసుకున్నాను అనమాట నా గురించి చెప్పి నేను నౌసిఖియా అంటే కొత్తగా వచ్చాను నేను అనుభవం లేని వ్యక్తి నాకు ఎక్స్పీరియన్స్ లేదు ఎవరెస్ట్ ఎక్కడం అనేది ఇది నా మొదటి ప్రయత్నము నేను కొత్తగా వచ్చాను అని చెప్పేసి నన్ను నేను పరిచయం చేసుకున్నాను అప్పుడు ఆయన ఒక చిరునవ్వు నవ్వి ఆయన చెప్పాడు అనమాట ఏం చెప్పాడు ఎవరెస్ట్ ఎక్కడము నాకు కూడా మొదటి యాత్రే అని చెప్పుకోవచ్చు నేను కూడా ఫస్ట్ టైమే ఎక్కాను అయితే శిఖరానికి చేరుకోవడానికి ముందు నేను ఒక ఏడు సార్లు ఎవరెస్ట్ని అధిరోహించాల్సి వచ్చింది కానీ నిన్ను చూస్తుంటే నాకు ఖచ్చితంగా నమ్మకం కలుగుతుంది నువ్వు ఫస్ట్ టైమే దాన్ని అధిరోహించగలవు అని అనుకు అనిపిస్తుంది నేను చూస్తుంటే సాధిస్తావు అని చెప్పేసి నాకు నమ్మకంగా ఉంది అని చెప్పేసి నువ్వు మొదటి ప్రయత్నంలోనే శిఖరాన్ని చేరుకోవాలి అని చెప్పి తన భుజాన్ని తట్టి చెప్పారట పంద్ర సోల మై ఉన్నిసో చౌరాసి కో बुद्ध पूर्णिमा के दिन मैं लोत्स की बर्फीली सीधी ढलान पर लगाए गए सुंदर रंगीन नायलॉन के बने तंबू के कैंप तीन में थी कैंप में दस और व्यक्ति थे लोपसांग तशारिंग मेरे तंबू में थे एनडी शेरपा तथा आठ अन्य शरीर से मजबूत और ऊंचाइयों में रहने वाले शेरपा दूसरे तंबुओं में थे చూడండి మే ఫిఫ్టీన్త్ అండ్ సిక్స్టీన్త్ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో బుద్ధ పూర్ణిమ రోజున ఇవిడ క్యాంప్ త్రీకి చేరుకున్నారనమాట లోత్సే బాగా మంచుతో నిండిపోయి నిటారుగా వాలుగా ఉన్నటువంటి ఒక నైలాన్ కలర్ఫుల్ నైలాన్ టెంట్లో ఈవిడ ఉన్నారనమాట సో ఈవిడతో పాటు శిబిరంలో ఇంకొక పది మంది దాకా ఉన్నారు లోప్ అలాగే చూడండి ఇక్కడ నేమ్స్ ఇచ్చిన లోప్ చాంగ్ తషారి వీళ్ళు ఈవిడతో పాటు టెంట్ లో ఉన్నారు తథా ఆర్ తర్ట్ అన్య శరీర్ సేత మజబూత్ అవర్ ఉంచాయో రహనే వాళ్ళ శర్ప దూసే తంబుఓ మేథే సో శిబిరంలో పది మంది దాకా ఉన్నారు అలాగే ఎండి శర్ప మరియు ఇంకా చాలా మంది ఎనిమిది మంది బలమైన శరీరాలు అంటే ఎత్తుగా కొంచెం బలంగా శారీరకంగా దృఢంగా ఉన్నవాళ్ళు वालू, मैं गहरी नींद में सोई हुई थी कि रात में साढ़े बारह बजे के लगभग मेरे सिर के पिछले हिस्से में किसी एक सख्त चीज के टकराने से मेरी नींद अचानक खुल गई और साथ ही एक जोरदार धमाका भी हुआ तभी मुझे महसूस हुआ कि ठंडी बहुत भारी कोई चीज मेरे शरीर पर से मुझे मुझे कुचलती हुई चल रही है। सांस लेने में भी कठिनाई हो रही थी चूडी सो so, आ रोज एम जर बाहरी नींद गहरी नींद अंत गाढ़्र निद्रोत लो, निद्र समय लोग रात्रि पन्नी ఆవిడ తల వెనకాల భాగంలో ఏదో బలంగా ఒక బలమైన వస్తువు సఖ్త్ చీజ్ అంటే బలమైనటువంటి ఒక వస్తువు అలా వచ్చి తన తలని గుద్దినట్టుగా ఒక్కసారిగా నిద్రలో నుంచి ఆవిడ మేల్కున్నారనమాట అది అది ఎలా ఉందంటే సో ఒక పెద్ద చప్పుడు చప్పుడు వచ్చింది అనమాట పెద్ద సౌండ్ వచ్చింది బలంగా ఏదో వచ్చి గుద్దుకున్నట్లుగా సడన్ గా మేల్కు వచ్చింది ఈవిడికి ఇంకా ఏమనిపిస్తుంది చాలా చల్లగా ఏదో ఒక బరువైనటువంటి ఒక వస్తువు నా శరీరాన్ని నలిపేస్తుంది నా మీదుగా వెళ్తుంది అని చెప్పేసి నాకు శ్వాస తీసుకోవడం కూడా కావడం లేదు సో అలాంటి ఫీలింగ్ నాకు వస్తూ ఉంది అని చెప్పి చెప్తున్నారు యా క్యాగ్ థాక్ లంబా బర్ఫా పిండ్ హారే క్యాంప్ కేర్ లోత్సే గ్లేషియర్ టూటర్ నీచే ఆ గిరాథా ఔర్ హిమపుంజ్ బనా గ हिमखंडों, बर्फ के टुकड़ों तथा जमी हुई बर्फ के इस विशाल पुंज ने एक एक्सप्रेस रेलगाड़ी की तेज गति और भीषण गर्जना के साथ सीधी ढलान से नीचे आते हुए हमारे कैंप को तहस नहस कर दिया वास्तव में हर व्यक्ति को चोट लगी थी यह एक आश्चर्य था कि किसी की मृत्यु नहीं हुई थी సో ఏం జరిగింది అసలు ఏంటి ఆ సౌండ్ ఏంటి ఆవిడకి ఏం తగిలింది అని చూస్తే నిజానికి ఏమైందంట వీళ్ళ శిబిరానికి పైన ఉన్నటువంటి లోత్సే గ్లేసియర్ నుంచి ఒక పెద్ద పొడవైనటువంటి చాలా పెద్ద మంచుగడ్డ అనేది విరిగిపోయింది భారీ మంచు కొండ నేర్పడి అంటే ఒక పెద్ద మంచు కొండలో నుంచి ఒక పెద్ద పాట అనమాట ఉన్నట్టుండిగా అది విరిగి పడిపోయింది అనమాట అది విరిగి ముక్కలు ముక్కలుగా అయిపోయి ఒక్కసారిగా పడిపోయింది పైనుంచి ఎలా వచ్చింది ఒక ఎక్స్ప్రెస్ రైలు ఎలా ఎంత స్పీడ్గా వస్తుందో ఉరుములు గర్జనలు తుఫాన్ ఎంత ఎలా వస్తుందో సో అలాగా ఒక్కసారిగా అది విజృంభించి పైనుంచి కిందికి దొర్లుకుంటూ వచ్చి వీళ్ళ శిబిరాన్ని నాశనం చేసేసింది సో అందరికీ గాయాలయ్యాయట కానీ అంత జరిగినా కూడా వీళ్ళలో ఎవరు చనిపోకపోవడం అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయంగా చెప్పుకోవచ్చు सो अंत प्रमादम जरूर एलागो एवर की एम कॉलेद अंदर की गायल लोपसांग अपनी स्विस छुरी की मदद से हमारे तंबू का रास्ता साफ करने में सफल हो गए थे और तुरंत ही अत्यंत तेजी से मुझे बचाने की कोशिश में लग गए थोड़ी सी भी देर का सीधा अर्थ था मृत्यु बड़े बड़े हिमपिंडों को मुश्किल से हटाते हुए उन्होंने मेरे चारों तरफ की कड़े जमे बर्फ की खुदाई की ర్ఫ్ కి కబ్ర సె నికాల్ బాహర్ ఖీంచ్ లానే మే సఫల్ హోగే సో చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు లోప్ సాంగ్ ఏం చేశారు తన స్విస్ కత్తి సహాయంతో గుడారానికి దారి క్లియర్ చేశారు అంటే ఆ మంచు మొత్తం ఒక్కసారిగా వచ్చి పడిపోయింది కదా వీళ్ళ టెంట్ పైన సో చాలా స్పీడ్ గా వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఆ మంచు గడ్డల్ని త్వరగా తొలగించి కొంచెం కూడా లేట్ చేయకుండా ఒక నిమిషం ఒక అర నిమిషం లేట్ చేస్తున్నా కూడా వీళ్ళు చనిపోయేవాళ్ళు వాళ్ళు పాల్ వీళ్ళంతా సో వాళ్ళు టైంకి రెస్పాండ్ అయ్యి ఎంతో కష్టపడి అంత భారీ మంచు తుఫాన్ నుంచి వీళ్ళందరినీ కూడా రక్షించారు ఆ గడ్డగట్టిన మంచుని తవ్వి ఆ మంచు సమాధిలో నుంచి వీళ్ళని బయటకు తీసారనమాట సక్సెస్ఫుల్ గా సుభ తక్ సారే సురక్షా దళ ఆగయే సోల మై కో ప్రాత ఆట్ బే తక్ హాయ సభీ క్యాంప్ దో गए थे और జర్పా హడ్ల ఇ సురక్ష్యబర్ సాహిక్యూడండి మార్నింగ్ అయ్యేసారి అక్కడ సేఫ్టీ టీమ్ ఎవరైతే ఉంటారో ఆ భద్రతా బృందాలు ఉంటారు కదా సో వాళ్ళందరూ కూడా వచ్చేసారు ఆ సేఫ్టీ టీం వాళ్ళంతా కూడా మార్నింగ్ అక్కడికి చేరుకున్నారనమాట మే సిక్స్టీన్త్న ఉదయం ఎనిమిది గంటలకల్లా దాదాపు అందరూ అక్కడికి చేరుకున్నారు క్యాంప్ టూ దగ్గరకు వచ్చేసారు ఒక షెర్పాకూలీకి కాలు విరిగింది అనమాట సో అతనికి అక్కడ తొందర తొందరగా ఒక స్ట్రక్చర్ లాంటి దాన్ని తయారు చేసి దాని మీద పడుకోబెట్టి కిందకి తీసుకెళ్లారనమాట అలాగే వీళ్ళ టీం లీడర్ ఎవరైతే ఉన్నారో కర్నల్ ఖుల్లర్ సో ఆయన మాటలు చెప్పాలంటే సో ఎంతో ఎత్తులో ఉన్నటువంటి ఇక్కడ అంటే ఆ సేఫ్టీ టీం లేకపోయినా సరే వీళ్ళందరూ కూడా అక్కడ చేసినట్టు వీళ్ళకి హెల్ప్ చేశారు వీళ్ళందరినీ రక్షించారు సో అది ఒక ఎంతో సాహసవంతమైనటువంటి కార్యం ఒక సాహసవంతమైనటువంటి పనిగా చెప్పుకోవచ్చు అని చెప్తున్నారు సభి నవపురుష సదస్యో కో చోటో అథవా టూటి హడ్డీ హడ్డియో ఆది కే కారణం బేస్ క్యాంప్ మే భేజ్ నా పడా తభి కర్నల్ ఖుల్లర్ మేర ముడకర్ కనేలాగే క్యా తుమ్ భయభీత్ జీహా వాపస్ జానా చాహోగిహట్ కే ఉత్తర సో చూడండి ఏం చెప్తున్నారు వాళ్ళ లీడర్ అడిగారన్నమాట అంటే గాయాలైన వాళ్ళు ఎముకలు విరిగిన వాళ్ళు సో ఇలా రకరకాల కారణాల వల్ల మొత్తం నైన్ మెంబర్స్ జెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బేస్ క్యాంప్ కి మళ్ళీ పంపించేశారు రిటర్న్ పంపించేశారు కిందకి సో అప్పుడు కల్నల్ కొల్లరి ఈవిడ వైపు తిరిగారు పాల్ వైపు చూసి నువ్వు భయపడ్డావా క్యా తుమ్ భయభీతి నువ్వు భయపడ్డావా అని అడిగారు హా అని సమాధానం ఇచ్చారు సమాధానమిచ్చారు పాల్ సరే అయితే నువ్వు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలనుకుంటున్నావా నువ్వు కూడా బేస్ క్యాంప్కి కిందకి వెళ్ళిపోతావా అని అడిగారు నహీ మేనే బినా కిసి హిచ్కిచాహట్ కే ఉత్తర్దియా సో ఒక్క నిమిషం కూడా నేను తడబడకుండా ఏం చెప్పాను నువ్వు వెళ్ళిపోతావా కిందకి బేస్ క్యాంప్కి పంపించేయమంటావా అని ఆయన అడిగినప్పుడు వెళ్ళను అని నేను తడబడకుండా ధైర్యంగా సమాధానం చెప్పాను అని చెప్పి బచేంద్రిపాల్ గారు చెప్తున్నారు చూడండి జెన్సే ఆ దెబ్బలకి ఆ గాయాలకి తట్టుకోలేక వెళ్ళిపోయారు కానీ ఈవిడ మాత్రం ధైర్యంగా నేను వెళ్ళను నేను నేను ఈ జర్నీని కొనసాగిస్తాను అని చెప్పేసి నిలబడ్డారనమాట జైసే హి మా సౌత్ కోల్ క్యాంప్ పహించి మేనే అగలే దీనికి అప్పని మహత్వపూర్ణ చఢాయికి తయారీ శురూ కరిది मैंने खाना कुकिंग गैस तथा कुछ ऑक्सीजन सिलेंडर इकट्ठे किए जब दोपहर डेढ़ बजे आया उसने मुझे चाय के लिए पानी गर्म करते देखा कि जय और मीनू अभी बहुत पीछे थे मैं चिंतित थी क्योंकि मुझे अगले दिन उनके साथ ही चढ़ाई करनी थी वे धीरे धीरे आ रहे थे क्योंकि वे भारी बोझ लेकर और बिना ऑक्सीजन के चल रहे थे నేను సౌత్ కోల్ క్యాంప్ దగ్గరికి వెళ్ళిన వెంటనే నెక్స్ట్ డే సో మాతో పాటు ఒక ఇంపార్టెంట్ మెంబర్ అనమాట సో ఈ పర్వతాధిరోహణ చేసే వాళ్ళల్లో ఇంకో ఇంపార్టెంట్ మేము స్టేజ్లో ఉన్నాము సో నేనైతే ఫుడ్ అలాగే వంట గ్యాస్ కుకింగ్ గ్యాస్ నెక్స్ట్ అలాగే కొన్ని ఆక్సిజన్ సిలిండర్లని వాటి అన్నిటినీ తీసుకున్నాను మధ్యాహ్నం బిస్సా వంటి గంటప్పుడు డేడ్ బజే అంటే వన్ థర్టీ అప్పుడు మధ్యాహ్నము వన్ థర్టీ కల్లా బిస్సా వచ్చేసాడు సో అతను నేను టీ కోసం వాటర్ వేడి చేసుకుంటూ ఉన్నాను సో అప్పుడు వాళ్ళు ఆయన వచ్చి నన్ను చూశాడు కీ ఇంకా జై ఇంకా మీను వీళ్ళంతా కూడా చాలా వెనకబడి ఉన్నారు ఎందుకు అంటే వాళ్ళందరూ కూడా చాలా ఎక్కువ బరువులు మోస్తున్నారు అలాగే ఆక్సిజన్ లేకుండా నడవడం వల్ల నెమ్మదిగా వస్తున్నారనమాట సో వీళ్ళందరితో పాటు నేను నెక్స్ట్ డే ఎక్కాలి నా జర్నీ అనేది మళ్ళీ కంటిన్యూ చేయాలి दोपहर बाद मैंने अपने दल के दूसरे सदस्यों की मदद करने और अपने एक थर्मस को जूस से और दूस, दूसरे को गर्म चाय से भरने के लिए नीचे जाने का निश्चय किया मैंने बर्फीली हवा में ही तंबू से बाहर कदम रखा जैसे ही मैं कैंप क्षेत्र से बाहर आ रही थी मेरी मुलाकात मीनू से हुई की और जय अभी कुछ पीछे थे मुझे जय जेनेवा स्पर की चोटी के ठीक नीचे मिला उसने कृतज्ञता पूर्वक चाय वगैरह पी लेकिन मुझे और आगे जाने से रोकने की कोशिश की मगर मुझे की से भी मिलना था। थोड़ा सा और आगे नीचे उतरने पर मैंने की को देखा वह मुझे देखकर हक्का बक्का रह गया चूडेंडी सो मध्यान तरवाता मध्यान्ह तरवाता ने టీమ్ మెంబర్స్ రిమైనింగ్ టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనుకున్నాను సో ఒక ఫ్లాస్క్ లో నేను టీ అలాగే ఇంకొక ఫ్లాస్క్ లో ఇంకొక బాటిల్లో జ్యూస్ తీసుకొని దాహం తీర్చుకొని అవన్నీ తీసుకురావడానికి అని చెప్పేసి కిందకి వెళ్దాం అని చెప్పేసి కొంచెం అనమాట ఏ థర్మస్మే చాయ్ ఆర్ ఏ థర్మస్మే జ్యూస్ ఒక దాంట్లో జ్యూస్ ఒక దాంట్లో వేడి టీ నింపుకొని రావాలి అని చెప్పేసి నేనేం చేశాను ఆ మంచు గాలి ఎక్కువైపోయింది చల్లటి గాలులు వస్తున్నాయి అందులోని పర్వాలేదు అని చెప్పేసి నేను అయినా కూడా టెంట్ నుంచి బయటకు వచ్చాను సో బయటకు వచ్చి చూస్తే నేను మీనుని కలిశాను నెక్స్ట్ అలాగే కీ జయ వీళ్ళు ఇంకా వెనకాల నడుస్తున్నట్టున్నారు వాళ్ళు ఇంకా నాకు కనిపించలేదు కొంచెం దూరం కిందికి వచ్చిన తర్వాత నాకు కీ కనిపించాడు నెక్స్ట్ ఇంకా నేను జైని వాళ్ళని కలవలేదు ఇంకా కొంచెం కిందికి వెళ్ళిన తర్వాత అక్కడ నాకు ఎవరు కనిపించారు మగర్ ముజే కీసే భీ మిల్నాథ థోడాస ఆర్ ఆగే నీచే ఉతరనే పర్ మేనే కీకోదేఖ సో ఇంకొంచెం దిగి వచ్చిన తర్వాత అక్కడ నాకు కీ కనిపించాడు అతను నన్ను చూసి అసలు షాక్కి గురయ్యాడనమాట హక్కా బక్క రహెగా సో అతను నన్ను చూసి వెంటనే ఆశ్చర్యపోయాడు ఎందుకు ఆశ్చర్యపోయాడట తుమ్నే ఇతని బడి जोखिम क्यों ली बचेंद्री डिय। कहा मैं भी औरों की तरह एक पर्वतारोही हूं इसीलिए इस दल में आई हूं शारीरिक रूप से मैं ठीक हूं इसलिए मुझे अपने दल के सदस्यों की मदद क्यों नहीं करनी चाहिए कि हंसा और उसने పే పదార్థ సే ప్యాస్ బుజాయి లేకిన్ अपना किट కిట్ లేజానే नहीं दिया చూడండి ఇంత పెద్ద రిస్క్ ఎందుకు అని అడగగానే అప్పుడు ఇప్పుడు ఏం సమాధానం చెప్పింది బచేంద్రి పాల్ కీతో నేను కూడా మీ అందరిలాగే పర్వతారోహనే కదా సో నేను కూడా ఈ టీంలో చేరాను ఫిజికల్గా నేను బాగానే ఉన్నాను నాకేం ప్రాబ్లం లేదు నేనేమీ అలసిపోలేదు సో ఎందుకు నేను హెల్ప్ చేయకూడదు టీం మెంబర్స్కి అందుకని చెప్పేసి నేను కిందికి వచ్చాను अं चे नव्तू ड्रिंक इच्छि ताकि अत कि थोड़ी देर बाद साउथ कोल कैंप से लाटू और बिस्सा हमें मिलने नीचे उतराए और हम सब साउथ कोल पर जैसी भी सुरक्षा और आराम की जगह उपलब्ध थी उस पर लौट आए साउथ कोल पृथ्वी पर बहुत अधिक कठोर जगह के नाम से प्रसिद्ध है సో కొంచెం సేపు ఆగిన తర్వాత మమ్మల్ని కలవడానికి సౌత్ కోల్ క్యాంప్ దగ్గర నుంచి బిస్సా అండ్ లో లాటు వచ్చారు సో వీళ్ళిద్దరూ కూడా వచ్చి నన్ను కలిశారనమాట అలాగే మేమందరం కూడా సౌత్ కోల్లో అక్కడ ఉన్నటువంటి సేఫ్టీ టీమ్ అలాగే అక్కడ కొన్ని సౌకర్యాలు ఉన్నాయి అక్కడకు వచ్చున్నాము సో ఈ సౌత్ కోల్ అనేది భూమి పైన చాలా కఠినమైన ప్రదేశంగా ప్రసిద్ధి చెందుతుంది అనమాట అగలేదిన శుభ చార్ బజే ఉడగా నెక్స్ట్ డే నేను ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలకే లేచాను బర్ఫ్ పిగిలాయా చాయ్ బనాయి సో వీళ్ళకి వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది మంచు కొండల మీద వాళ్ళు ఏం చేస్తారు అంటే సో కొంచెం మంచుని తీసుకొని ఒక పాత్రలో వేడి చేస్తారు అనమాట సో ఆ నీళ్ళని ఆ వేడి చేసి ఆ నీళ్ళని తాగడము వాటితో టీ పెట్టుకోవడం ఇలా చేస్తారు సో ఈవిడు కూడా మంచుని కరిగించి ఆ నీళ్ళతో కొంచెం నీళ్ళు వేడి చేసుకొని టీ ప్రిపేర్ చేసుకున్నారు కొంచెం బిస్కుట్ ఆది చాక్లెట్ క హల్కా నాష్ కర్నే కేద్ సాడే పాంచ్ బజే అప్పు తంబూసే నికల్పడి సో లేచి ఈ తాగి కొంచెం బిస్కెట్ అలాగే కొద్దిగా చాక్లెట్ అవి తిని బ్రేక్ఫాస్ట్ ని ఫినిష్ చేస్తారనమాట లైట్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నారు సో తీసుకొని దాదాపుగా సాడే పాంచ్ బజే ఫైవ్ థర్టీ అప్పుడు తంబు తంబు అంటే టెంట్ తన టెంట్ నుంచి బయటకు వచ్చి బయలుదేరారనమాట మళ్ళీ అంగ్ దోర్జీ బహర్ ఖడాతా ఆర్ కోయి ఆస్పాస్ నహిథా सो बैठ के कुछ आ टाइम के एवर ఉన్నారు अंगदोरजी ओकडे निलबडकोनुनाडू आ चुट्टु पक्कला नाकू एवरु कनिपचलेदी एवरु लेरु अंगदोरजी बिना ऑक्सीजन के ही चढ़ाई करने वाला था लेकिन इसके कारण उसके पैर ठंडे पड़ जाते थे इसलिए वह ऊंचाई पर लंबे समय तक खुले में और रात्रि में शिखर कैंप पर नहीं जाना चाहता था ఇస్యే ఉసే యాతో ఉ తక్ చడర్ సౌత్ కోల్ పర్ వాపస్ ఆజనాథా అథవా ప్రయాస్ కో చోడదేనాథా సో ఈ అంగ్ జోర్జీ అనేవాడు అతను అతనే ఆక్సిజన్ లేకుండానే పై దాకా ఎక్కి ఎక్కడానికి అని చెప్పేసి ప్రిపేర్ అయ్యాడనమాట సో దానివల్ల వల్ల ఏమవుతుంది అతని పాదాలు అనేవి చల్లబడిపోతూ ఉండయి అప్పుడు ఆయన ఓపెన్ ప్లేస్ లో ఎక్కువసేపు ఉండకుండా సో డే టైంలో ఉండి రాత్రిపూట అక్కడ ఉన్నటువంటి టెంట్కి అక్కడ శిబిరానికి వెళ్ళిపోయేవాడు అనమాట సో ఆయన ఏం చేయాలి ఇంకా ఆక్సిజన్ సిలిండర్స్ కూడా లేకుండా చేస్తున్నాడు ప్రయాణం కొనసాగిస్తున్నాడు కాబట్టి అతను ఏం చేయాలి సో అదే రోజున శిఖరాగ్రానికి చేరుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేసేయాలి లేదంటే అసలు ఈ ప్రయత్నాన్నే విరమించుకోవాలి వదిలేసేయాలన్నమాట వురంత్ చడాయి షురూ కర్న పూచా क्या मैं उसके साथ जाना चाहूंगी सो so, वे so, तो वापस आना बहुत कठिन और श्रमसाध्य होगा इसके अलावा यदि अंगोरजी के पैर ठंडे पड़ गए तो उसके लौट कर आने का भी जोखिम था मुझे फिर भी अंगोरजी पर विश्वास था और साथ साथ మే ఆరోహణకి క్షమత ఓర్ కర్మటథా బారేమే భీవా ఆశ్వాస్థి అన్య కొ ఇస్ సమయ సాత్ చల్నే కే తయారు నహిథా సో అతడు నన్ను అడిగాడు అనమాట నువ్వు కూడా నాతో పాటు వస్తావా నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను అని చెప్పేసి ఈవిడ ఒక నిమిషం ఆలోచించారు ఆలోచించారనమాట సో అతనితో వెళ్ళాలి అంటే ఇప్పుడు చాలా తక్కువ టైం పీరియడ్ లో ఇక్కడ నుంచి శిఖరాగ్రానికి చేరుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేసేయాలి సో చాలా కష్టమైన పని చాలా ప్రమాదంతో కూడుకున్నటువంటి పని అందులో మార్గ మధ్యలో అంటే దారిలోనే ఒకవేళ అతని పాదాలు చల్లబడిపోవడం అతను ఆక్సిజన్ సిలిండర్ కూడా పెట్టుకోలేదు సో ఒకవేళ అలా పాదాలు చల్లబడిపోయి అతను రాలేని పరిస్థితుల్లో ఉంటే అక్కడే చనిపోయే ప్రమాదం కూడా ఉంది అంటే తిరిగి వచ్చే దాఖలాలు కనిపించట్లేదు కానీ నాకు అతని మీద పూర్తి నమ్మకం ఉంది సో అతను ఖచ్చితంగా సాధించగలడు అతని శక్తి సామర్థ్యాల పైన నాకు చాలా నమ్మకం ఉంది ప్లస్ ప్లస్ ఇంకేంటి అతనితో పాటు వెళ్ళడానికి ఇప్పుడు ఎవ్వరూ కూడా రెడీగా లేరు ఈ టైంలో సో కాబట్టి బచేంద్రి పాల్ గారు ఆయనతో వెళ్ళాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యారు సుభా ఛే బీస్ పర్ జంగ్ దోర్జీ ఆర్ మే సౌత్ కోల్ సే బహర్ ఆనికలే దిన్ ఊపర్ చడ ఆయా హల్కీ హల్కి హవా చల్ రీతి థీ లేకి ఠండ్ బి బహుత అధిక मैं अपने आरोही उपस्कर में काफी सुरक्षित और गर्म थी हमने बगैर रस्सी के ही चढ़ाई की अंगोरजी एक निश्चित गति से ऊपर चढ़ते गए और मुझे भी उनके साथ चलने में कोई कठिनाई नहीं हुई सो so, टाइम चूस्ते इपड़ी 6:20 ट्वेंटी आई मॉर्निंग सिक्स ट्वेंटी आईथ कलनल नी so, बचेद्रीपाल अंगदोरजी वीलिदर so, बैठकोचारो बैठक लाइट गाल కానీ చాలా చల్లగా ఉంది వాతావరణం అనేది చాలా టెంపరేచర్ అనేది చాలా తక్కువగా ఉంది చాలా చల్లగా ఉంది సో ఈవిడ క్లైంబింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తీసుకొని ఈవిడ కొంచెం వెచ్చగా ఉన్నారనమాట అలాగే వీళ్ళు ఎలా వెళ్తున్నారు అంగదోర్జీ బచేంద్రి పాల్ తాడు సహాయం కూడా లేకుండానే వాళ్ళు పైకెక్కుతున్నారు ఒక నిశ్చితమైన వేగంతో సో అంగ్ వెళ్తూ ఉన్నారు పైకి ఎక్కుతూ ఉన్నారు సో ఆయన వెనకాలే ఆయన్ని అనుసరిస్తూ

ఉ జమే హే బర్ఫ్ కి ధరతి కో ఫావడే కేట్ సకే మేనే ఉన్ ఖతర్నాక స్థలం పర్ హర్ కదం అచ్చి తరహ సోచ్ సమజ్ కఠాయా సో చూడండి బాగా గడ్డ కట్టిపోయిన ఆ మంచుని సో ఎలా ఉందంటే ఆ మంచు రాళ్ళలాగా సో రాళ్ళలాగా ఒక గాజు పలకలు అమర్చినట్టుగా చాలా గట్టిగా ఉందనమాట సో ఆ మంచు పొరల్ని తొలగించాలి అని చెప్తే గడ్డపార సహాయం కావాలి సో ఆ గడ్డపారని కూడా ఎలా వాడాలి చాలా బలంగా కొడితే తప్ప అది పగిలేటట్లుగా లేదు సో అంత బలంగా దాన్ని కొడుతూ మేము ముందుకి వెళ్తూ ఉన్నాం అనమాట సో నాకైతే ఇంకా కష్టంగా అనిపించింది ఇక్కడ నాకు అంటే బచేంద్రిపాల్ గారికి సో ఒక లేడీ కదా జెంట్తో పోల్చినప్పుడు కొంచెం ఈవిడ ఎక్కువ స్టామినా యూజ్ చేయాల్సి ఉంటుంది ఇలాంటి పనులు చేయాలి అంటే सो so, प्रती दूर प्रति प्लेस लोग प्रति निम्स आचीतूची अड़ूना मुद्दे चला जाग्रत मुद्दे प्रयाणा को घंटे से कम समय में ही हम शिखर कैंप पर पहुंच गए अंगदोरजी ने पीछे मुड़कर देखा और मुझसे कहा कि क्या मैं थक गई हूं मैंने जवाब दिया नहीं जिसे सुनकर वे बहुत अधिक आश्चर्यचकित और आनंदित हुए उन्होंने कहा कि पहले वाले दल ने शिखर कैंप पर पहुंचने में चार घंटे लगाए थे और यदि हम इसी गति से चलते रहे तो हम शिखर पर दोपहर एक बजे तक पहुंच जाएंगे సో చూడండి రెండు గంటల కంటే తక్కువ సమయం తక్కువ వ్యవధిలోనే వీళ్ళు తక్కువ టైం పీరియడ్లోనే టూ అవర్స్ కూడా కంప్లీట్ అవ్వలేదు సో వీళ్ళు శిఖరాగ్రానికి చేరుకున్నారనమాట అప్పుడు అంగ్దోర్జీ వెనక్కి తిరిగి చూసి అడిగారనమాట నువ్వు అలసిపోయావా బచేంద్రి అని అప్పుడు ఆవిడేం చెప్పారు లేదు నేనేం అలసిపోలేదు నేను బాగానే ఉన్నాను అని సమాధానం చెప్పారు సో దానికి ఆయన చాలా ఆశ్చర్యపోయాడు అలాగే ఆనందించాడు అనమాట సో ఇంతకు ముందు వచ్చినటువంటి వాళ్ళల్లో ఆ టీంతో కంపేర్ చేసుకుంటే వాళ్ళు ఈ శిఖరాగ్రానికి రావడానికి ఆ బేస్ క్యాంప్ ఆ క్యాంప్ దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి సో నాలుగు గంటల సమయం పట్టింది సో అంటే పైన ఉన్నటువంటి ఆ క్యాంప్ దగ్గర నుంచి శిఖరాగ్రానికి చేరుకోవడానికి ఫోర్ అవర్స్ పట్టింది వాళ్ళకి మనం జస్ట్ టూ అవర్స్ లోనే వచ్చాము ఇదే స్పీడ్ లో కానీ వెళ్తూ ఉన్నామంటే సో మధ్యాహ్నం ఒంటి గంట కల్లా మనము శిఖరాగ్రానికి చేరుకుంటాము అని చెప్పేసి చెప్పారు లాఠూ హీచే పీచే ఆ के శిఖర్ आराम कर रहे थे वह हमारे पास पहुंच गया थोड़ी थोड़ी चाय पीने के बाद हमने फिर चढ़ाई शुरू की लाठू एक की रस्सी लाया था इसलिए और मैं रस्सी के सहारे चढ़े, जबकि लाठू एक हाथ से रस्सी पकड़े हुए बीच में चला उसने रस्सी अपनी सुरक्षा की बजाय हमारे संतुलन के लिए पकड़ी हुई थी लाठू ने ध्यान दिया कि मैं इन ऊंचाइयों के लिए सामान्यतः आवश्यक चार लीटर ऑक्सीजन की अपेक्षा लगभग ढाई लीटर ऑक्सीजन प्रति मिनट की दर से लेकर चढ़ रही थी मेरे रेगुलेटर पर जैसे ही उसने ऑक्सीजन की आपूर्ति बढ़ाई मुझे महसूस हुआ कि सपाट और कठिन चढ़ाई भी अब आसान लग रही थी सो वील वेतू उजी अलागे बचेन्द्रीपाल सो वीलू उ वीलु दक्षिण शिखरम वह रेस्ट तीस లాఠూ కూడా వీళ్ళని అనుసరిస్తూ వీళ్ళ దాకా వచ్చేసాడనమాట సో కొంచెం టీ తాగి వాళ్ళు రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేశారు ఎక్కడ అనేది స్టార్ట్ చేశారు అయితే లాఠూ ఏం చేశాడు ఒక నైలాన్ తాడ్ అనేది తీసుకొచ్చాడనమాట సో ఆ తాడు సహాయంతో వీళ్ళు ఇంకా అంగోర్జీ పాల్ వీళ్ళంతా పైకి వెళ్తూ ఉన్నారు సో ఒక చేత తాడును పట్టుకొని లాఠూ మధ్యలో ఉన్నాడనమాట సో అతను పైకి ఎక్కడానికి హెల్ప్ కోసం పట్టుకోలేదు సో అంగోర్జీ ప్లస్ బచేంద్రిపాల్ వీళ్ళిద్దరికీ కొంచెం సపోర్ట్గా ఉంటుంది బ్యాలెన్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ఆ తాడును పట్టుకొని వీళ్ళు కొంచెం ఈజీగా పైకి వెళ్తూ ఉన్నారనమాట అయితే సో ఈవిడ ఆక్సిజన్ సిలిండర్స్ తీసుకెళ్తున్నారు కదా పాల్ గారు అంగదోర్జీ మాత్రం అలాగే వెళ్తున్నారు పాల్ ఆక్సిజన్ సిలిండర్ తీసుకెళ్తున్నారు సో అక్కడ యూజ్ అయ్యేటువంటి ఇక్కడ చూడండి ఫోర్ లీటర్స్ చార్ లీటర్ ఆక్సిజన్ కి అపేక్ష లగ్బాగ్ ఢాయి లీటర్ ఆక్సిజన్ ప్రతి మినిట్ కి దర్శే లేఖ చెడ్రహితి సో నాలుగు లీటర్ల ఆక్సిజన్ తో కంపేర్ చేస్తే నిమిషానికి దాదాపు రెండున్నర లీటర్ ఆక్సిజన్ పీల్చుకుంటున్నారు అని చెప్పేసి లాటు చెప్పాడనమాట సో ఆ రెగ్యులేటర్ లో ఆక్సిజన్ సరఫరాని కొంచెం పెంచితే వీళ్ళకి అక్కడ ఎక్కేటప్పుడు కూడా కొంచెం తేలిగ్గా ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు గ్రహి ఆవిడకి అర్థమైందనమాట బచేంద్రీపాలకి दक्षिणी शिखर के ऊपर हवा की गति बढ़ गई थी उस ऊंचाई पर तेज हवा के झोंके भुरभुरे बर्फ के कणों को चारों तरफ उड़ा रहे थे जिससे दृश्यता शून्य तक आ गई थी अनेक बार देखा कि केवल थोड़ी दूर के बाद कोई ऊंची चढ़ाई नहीं है ढलान एकदम सीधा नीचे चला गया है సో దక్షిణ శిఖరం వైపు పైకి వెళ్ళినప్పుడు గాలి చాలా వేగంగా గాలి వేగం అనేది చాలా పెరిగింది అనమాట సో అంత ఎత్తులో బలమైన గాలులు వస్తున్నాయి సో ఎలా ఉంది అంటే మంచు రేకులు ఉన్నట్లుగా ఉన్నాయన్నమాట సో మంచుకు ఆ గాలికి అలా వచ్చి పడుతూ ఉంది సో రాను రాను వీళ్ళకి ఏమవుతుంది అసలు ఆ చూపు కూడా అంటే వీళ్ళు చూస్తున్నప్పుడు అక్కడ ఏమి కనిపించే పరిస్థితుల్లో కూడా లేదు అలా జీరో జీరో పర్సెంట్ అనమాట వాళ్ళకి అక్కడ చూడ్డానికి కూడా ఏం కనిపించట్లేదు శూన్యం సో అలా ఉంది అంత స్పీడ్గా గాలి వీస్తూ ఉంది ఆ మంచుకి ఏమీ కనిపించట్లేదు అనమాట సో చాలా చూస్తున్నా కూడా చాలా సార్లు చూస్తున్నా కూడా సో ఇంకా ఏం లేదు ఎక్కేసాము వచ్చేసింది ఇంకేం లేదు వాళ్ళు నేరుగా ఉంది అన్నట్లుగా అనిపిస్తూ ఉంది అనమాట మేరీ సాన్స్ మానో రుగ్ అయి बचेंद्री पाल क्षेत्रफल नाकू श्वास तीस्कोडम कुडा आवतलेदु ना ऊपीरी आगी पोयिंदी ಅನ್ನт्लुगा उंदी मुजे विचार कौधा कौंधा की सफलता बहुत नजदीक है तेईस मई 1984 के दिन दोपहर के एक बजकर सात मिनट पर मैं एवरेस्ट की चोटी पर खड़ी खड़ी थी एवरेस्ट की चोटी पर पहुंचने वाली मैं प्रथम भारतीय महिला थी సో ఇంకేం చెప్తున్నారు విజయం చాలా దగ్గరలో ఉంది అన్న ఆలోచన నన్ను వెంటనే తాకిందనమాట మే ట్వంటీ థర్డ్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ డేట్ ఇయర్ చెప్తున్నారు చూడండి అప్పుడు మధ్యాహ్నం ఒంటి గంటకి ఒంటి గంట ఏడు అనమాట ఒక గంట ఏడు నిమిషాలకి నేను ఎవరెస్ట్ శిఖరంపై నిలబడిపోయి ఉన్నాను ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకున్నటువంటి మొట్టమొదటి తొలి భారతీయ మహిళని నేనే అని చెప్పి బచేంద్రిపాల్ చెప్తున్నారు एवरेस्ट शंकु की चोटी पर इतनी जगह नहीं थी कि दो व्यक्ति साथ साथ खड़े हो सके चारों तरफ हजारों मीटर लंबी सीधी ढलान को देखते हुए हमारे सामने प्रश्न सुरक्षा का था हमने पहले बर्फ के फावड़े से बर्फ की खुदाई कर अपने आप को सुरक्षित रूप से स्थिर किया इसके बाद मैं अपने घुटनों के बल बैठी बर्फ पर अपने माथे को लगाकर मैंने सागर माथे के ताज का चुंबन लिया बिना उठे ही मैंने अपने थैले से दुर्गा माँ का चित्र और हनुमान चालीसा निकाला मैंने इनको अपने साथ लाए लाल कपड़े में लपेटा छोटी सी पूजा अर्चना की और इनको बर्फ में दबा दिया आनंद के इस क्षण में मुझे अपने माता पिता का ध्यान आया चुड़ी ఆ ఎవరెస్ట్ శిఖరాగ్రానికి చేరుకున్న తర్వాత అక్కడ అంత ప్లేస్ కూడా లేదనమాట ఒక ఇద్దరు వ్యక్తులు ఒకేసారి నిలబడేంత ప్లేస్ కూడా లేదు అంత శిఖరానికి మేము చేరుకున్నాము ఆ పై దాకా వెళ్ళాము సో ఒక్క మెంబర్ మాత్రమే నిలబడేంత స్పేస్ ఉందనమాట అక్కడ అలాగే నాలుగు వైపులా చాలా వేగంగా బలంగా మంచు గాలులు వీస్తున్నాయి ఆ మంచు ఒక్కసారిగా వచ్చి పడుతూ ఉంది కొద్దిగా స్లిప్ అయినా కూడా అంత వాలుగా ఉంది ప్లేస్ సో ఎలాంటి ప్రమాదమైనా జరిగేటువంటి అవకాశం ఉందన్నమాట అలాంటి సిచ్యువేషన్లో అక్కడ సో ఫస్ట్ వీళ్ళు ఏం చేశారు సేఫ్టీ ఫస్ట్ చూడాలి అక్కడ నుంచి స్లిప్ అవ్వకూడదు కాబట్టి వీళ్ళు ఆ గడ్డపారల సహాయంతో కొంచెం మంచుని అలా తవ్వి దాంట్లో నిలబడ్డారనమాట అంటే కొంచెం బ్యాలెన్స్ ఉంటుంది నిలబడ్డప్పుడు అంటే సైడ్కి పడిపోకుండా గాలికి పడ్డం కానీ స్లిప్ అవ్వడం కానీ ఇలా లేకుండా ఫస్ట్ అలా సురక్షితంగా వాళ్ళందరూ కూడా నిలబడ్డారు దాని తర్వాత బచేంద్రిపాల్ గారు ఏం చేస్తారు అదే ప్లేస్లో మోకాళ్ల పైన కూర్చున్నారు పైన కూర్చొని సో ఫస్ట్ ఆ శిఖరాగ్రానికి ముద్దు పెట్టారనమాట నమస్కరించారు నమస్కరించి ముద్దు పెట్టుకొని దాని తర్వాత ఆవిడతో పాటు తెచ్చుకున్నటువంటి ఆ బ్యాగ్లో ఉన్నటువంటి దుర్గామాత విగ్రహాన్ని చిన్న విగ్రహాన్ని తీసి అలాగే హనుమాన్ చాలీసాను కూడా తీసి వాటిని ఒక రెడ్ కలర్ క్లాత్ లో చుట్టి దానికి కొంచెం పూజార్చన లాంటి చేసి అక్కడ మంచులో కప్పి పెట్టారనమాట సో ఇంత ఆనందమైనటువంటి క్షణాల్లో పాల్ గారికి తన తల్లిదండ్రులు గుర్తొచ్చారు జైసే మే ఉఠి మేనే అప్ హాత్ జోడే ఆర్ మే అప్ రజ్జు నేత అంగ్ అంగ్ దోర్జీ కే ప్రతి ఆదర్ భావసే ఝుకి अंगदोर जिन्होंने मुझे प्रोत्साहित किया और मुझे लक्ष्य तक पहुंचाया मैंने उन्हें बिना ऑक्सीजन के एवरेस्ट की दूसरी चढ़ाई चढ़ने पर बधाई भी दी उन्होंने मुझे गले से लगाया और मेरे कानों में फुसफुसाया दीदी तुमने अच्छी चढ़ाई की मैं बहुत प्रसन्न हूँ चूडी सो so, ने लेचा इकड़ बचेन्द्री पाल गारो so, ने पैकी लेचि निबड़ना निबड्डा सो so, निबड्डू మా నాయకుడు నన్ను ముందుండి తీసుకొచ్చినటువంటి ఇంత దూరం నడిపించినటువంటి అంగోర్జీ గారికి చేతులు జోడించి నమస్కరించాను సో ఆయన నన్ను చాలా ప్రోత్సహించి నన్ను ముందుకి నడిపించి నా లక్ష్యాన్ని చేరుకునేలా ఆయన చేశారు సో కాబట్టి ఆయనకి నేను నా వంతు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను ఆయన ఆక్సిజన్ సిలిండర్లు కూడా లేకుండా సో రెండోసారి ఈ పర్వతాన్ని అధిరోహించినందుకు ఆయనకి నేను అభినందనలు కూడా చెప్పాను కంగ్రాట్స్ చెప్పాను సో ఆయన నన్ను కౌగిలించుకొని నా చెవిలో గుసగుసలాడారనమాట ఫుస్ఫుసానా అంటే గుసగుసలాడ్డం గుసగుసలాడుతూ ఏం చెప్పారట దీది దీది అంటే సిస్టర్ అని దీది తుమ్నే అచ్చి చఢాయికి మ్యాప్ బొహత్ ప్రసన్నుహు నువ్వు చాలా బాగా ఎక్కావు సో అంటే నా వేగాన్ని మ్యాచ్ చేసుకుంటూ కొంచెం కూడా అలసిపోకుండా కష్టపడకుండా చాలా బాగా ఎక్కావు నేను చాలా సంతోషిస్తున్నాను అని చెప్పి చెప్పారు कुछ देर बाद सोनम पुल्जर पहुंचे और उन्होंने फोटो लेने शुरू कर दिए इस समय तक ने हमारे नेता को एवरेस्ट पर हम चारों के होने की सूचना दे दी थी। तब मेरे हाथ में दिया गया। कर्नल खुल्लर हमारी सफलता से बहुत प्रसन्न थे मुझे बधाई देते हुए उन्होंने कहा मैं तुम्हारी इस अनूठी उपलब्धि के लिए तुम्हारे माता पिता को बधाई देना चाहूंगा वे बोले దేశకు తుమ్మ గర్వ హెర అబ్ తు ఐసే సంసార వాపస్ జాగి పీడే సంసారే ఏదం భిన్న చూడండి కాసేపు అయ్యంటే కొంత సమయం గడిచిన తర్వాత సోనం పుల్జార్ కూడా అక్కడికి చేరుకుందనమాట పైకి సో వాళ్ళంతా కూడా అక్కడ ఫొటోస్ అవి తీసుకుంటూ ఉన్నారు ఫొటోస్ తీసుకోవడం స్టార్ట్ చేశారు దాని తర్వాత ఈ వీళ్ళు నలుగురు పైకి వచ్చేసారు కదా సో వాకీ టాకీ ద్వారా వీళ్ళందరూ కూడా వాళ్ళ లీడర్ ఎవరైతే ఉన్నారో కల్నల్ కుల్లర్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేశారనమాట సో ఫస్ట్ మేము నలుగురము సో సక్సెస్ఫుల్గా శిఖరాగ్రానికి అయితే చేరుకున్నాము అని చెప్పేసి చెప్పారు సో ఆయన కూడా చాలా సంతోషించి వీళ్ళందరినీ కూడా కంగ్రాట్స్ చెప్పారు కంగ్రాట్ చేశారనమాట సో ఆయన పర్సనల్గా బచేంద్రిపాల్తో ఈ విధంగా అన్నారనమాట అంటే పర్సనల్గా అంటే ఐ మీన్ వాకీ టాకీలో సో ఈ విధంగా చెప్పారు ఏమని చెప్పారు సో నీ అద్భుతమైనటువంటి ఈ విజయానికి నేను మీ పేరెంట్స్ని పే పేరెంట్స్కి అభినందనలు అంటే వాళ్ళని కూడా నేను వాళ్ళకి కంగ్రాట్స్ చెప్తున్నాను సో అంటే అంతే కదా పేరెంట్స్ ఉంటేనే కదా మనం ఉంటాము సో కాబట్టి ఫస్ట్ ఈ విజయానికి కారకులైనటువంటి మీ తల్లిదండ్రులకి నేను అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే ఈ దేశానికి కూడా దేశం చాలా గర్విస్తుంది నీ పట్ల దేశం అనేది చాలా గ గ నిన్ను చూసి గర్వపడుతుంది మొత్తం ఈ భారత్ యావత్ భారతదేశం కూడా నిన్ను చూసి గర్వపడుతుంది ఇప్పుడు తుమ్ వేసే సంసారమే వాపస్ జావోగి సో నువ్వు వెళ్ళి చూసినట్లయితే నువ్వు ఎలాంటి ప్రపంచంలోకి ఎలాంటి సమాజంలోకి వెళ్తున్నావు అంటే నువ్వు ఇంతకుముందు అంటే పర్వతాన్ని అధిరోహించక ముందు నువ్వు వదిలేసి వచ్చినటువంటి ఆ ప్రపంచం కాదు ఇప్పుడు నువ్వు తిరిగి వెళ్ళేటువంటి ప్రపంచం సరికొత్త ప్రపంచం ఏ ఏదో భిన్ అంటే అస్సలు దానికి దీనికి పోలికే ఉండదు మొత్తం కొత్తగా అనిపిస్తుంది ఒక కొత్త ప్రపంచానికి ఒక భిన్నమైనటువంటి ప్రపంచానికి నువ్వు తిరిగి వెళ్తున్నావు అని చెప్పేసి ఖుల్లర్ కుల్లర్ పాల్తో చెప్పారనమాట సో ఇది మనకి మేరీ శిఖర్ యాత్ర ఎవరెస్ట్ సో చూడండి సో ఆడవాళ్లు చాలా కోమలంగా ఉంటారు నాజుగ్గా ఉంటారు ఏది అంటే కష్టమైన పనులు సాధించలేరు అనుకునే వాళ్ళకి ఒక గుణపాఠం లాగా అనమాట ఈ లెసన్ పాల్ గారి జీవితం ఏదైనా సరే సో ఎందుకంటే చూడండి ఒక పేద కుటుంబం నుంచి వచ్చారు ఆవిడ స్టడీస్ ని కష్టపడి కంప్లీట్ చేశారు ఎన్నో అడ్డంకుల్ని ఎదుర్కొని ఒక పర్వత శిఖరానికి చేరుకోవడం అంటే చిన్న విషయం కాదు సో ఎంతో బలవంతులు కూడా చేయలేనటువంటి ఒక పనిని ఆవిడ చేసి సాధించి చూపించారనమాట సో మనకు ఒక ఇన్స్పిరేషన్ అనమాట పాల్ గారు సో ఆవిడ జ లైఫ్ జర్నీలో నుంచి కొన్ని ఘట్టాలని కొన్ని మనకిక్కడ ఇవ్వడం జరిగింది దాని గురించి మనం తెలుసుకున్నాము హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను సో దీనికి సంబంధించి మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే ఆ కామెంట్ సెషన్లో తెలియజేస్తే నేను వాటికి తప్పకుండా రిప్లై ఇస్తాను సో ఇంకొక వీడియోలో మనము ఇంకొక లెసన్ ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాము ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కానీ విజిట్ చేస్తున్నట్లయితే మీరు ఒక్కసారి ప్లేలిస్ట్ చెక్ చేయండి సో ఈ వీడియోస్ వినండి మీకు హెల్ప్ అవుతున్నాయి మీకు యూజ్ అవుతాయి బాగున్నాయి అనుకుంటే మీరు తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ